ఇప్పుడు థర్డ్ రౌండ్ ఏంటంటే మేము అంటే రామారావు ఆన్ డ్యూటీ యూజువల్గా కలెక్టర్స్ కానీ డిప్యూటీ కలెక్టర్స్ కానీ వాట్ వీ డూ మన కంప్లైంట్స్ అన్నీ రాసిస్తుంటాం కదా, అంటే మన ప్రాబ్లమ్స్ కానీ మన కంప్లైంట్స్ కానీ సో సాల్వ్ చేయమని ఇస్తుంటాం. దట్స్ వాట్ పబ్లిక్ డూ విత్ కలెక్టర్స్ అండ్ ఆల్. సో ఇప్పుడు మీకు కూడా మేము రెండు పేపర్లు ఇస్తాం, యూ హ్యావ్ టు మేక్ ఇట్ అ కంప్లైంట్ పేపర్. చాలా సెటప్ చేశారు. Okay. అంటే I think I'm totally wrong person. No. అంటే అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. రవి గారు అలా కాదు, వెరీ సింపుల్. అంటే ఇప్పుడు మీరు ఆయన మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే రాస్తారు, మీ మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే ఆయన రాస్తారు. రామారావు ఆన్ డ్యూటీ విల్ సాల్వ్ రైట్ హియర్. Okay. And in that way we'll end this. Okay. So can we have papers and pens please? అంటే నాకు శరత్ మీద ఉన్న నాకున్న కంప్లైంట్స్, నా మీద ఉన్న తనకున్న కంప్లైంట్స్ రాయాలి. అవును, మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసినా ఓకే. ఇంకో ప్యాడ్ కూడా ఇమ్మంటారా? పోనీటు ఆన్ డ్యూటీలో ఉండి రామారావు గారు సాల్వ్ చేయాలి ఇప్పుడు అది. సో డిస్క్లైమర్, ఇది జస్ట్ ఫర్ ఫన్ మాత్రమేనండి. దీంట్లోంచి కూడా మీరు ఏమన్నారు సార్ శరత్ గారు? ఐడియల్ హ్యాండ్, సో ప్లీజ్ ఏమీ చెయ్యొద్దు, జస్ట్ ఫర్ ఫన్ మాత్రమే. చూపించకూడదా? ఆయనకు చూపించొద్దు. శరత్ గారు రాస్తూనే ఉన్నారు. నేను ఇలా పెన్ను వాడి చాలా కాలం అయింది, ఇలా రాయటం అనేది చాలా కాలం అయింది. నువ్వంటే రాయాలి, మేము టైపింగ్ అదే అంటున్నా. ఈ రాయటం అనేది ఎక్కడ లేదు, బాగా ఇప్పుడు అనిపిస్తుంది. చాలా రోజుల తర్వాత రాస్తాం కదా, ఇలా ఉంటుందా హ్యాండ్ రైటింగ్ అనిపిస్తుంది. చదవండి సార్, ప్లీజ్. వాట్ మీ కంప్లైంట్ ఏంటో నేను చదవటం మేమేనా? ఓకే, శరత్ మీద నాకున్న కంప్లైంట్ ఒకటి ఏంటంటే, ఏదైనా సాంగ్ రికార్డ్ అయినా ఏదైనా సౌండ్ వచ్చినా పలానా వర్క్ జరుగుతున్నా సరే ఇదిగో వచ్చేస్తున్నా రాదు. అది నువ్వు అంటున్నావు, అది రాట్లా, ఇదిగో ఆన్ ది వే అంటాడు. నాకు తెలిసి అదొకటే కంప్లైంట్, నాకు ఇంకా వేరే ఇంకేంటే రాసారా? బేసిక్గా నేను ఏదేదో సరే అంటే చూసారా, వెరీ ఫ్యూ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి, ఇది ఏమన్నా న్యాయమా రామారావు గారు? క్లోజ్ పెట్టుకోమ్మా, దీనికి ఒక్కసారి క్లోజ్ రాసుకోమదా. ఏం రాశారు? ఫస్ట్ ఏదో కొంచెం స్క్రిబుల్ చేశారు, పెన్ను పని చేస్తుందా లేదా? రామారావు ఆన్ డ్యూటీ, ఓకే, వెరీ ఫ్యూ కంప్లైంట్ ఆన్ శరత్ అంట. పాపం చాలా జెన్యూన్ గా. ఓకే, కానీ నాకు ఇది ఒకటే కంప్లైంట్, నాకు వేరే పెద్ద ఇంకేం లేవు. ఓకే, వే సాంగ్ పంపిస్తానవా, ఆన్ ది వే పంపించేస్తాను, రాదు. అది ఏంటో మళ్ళీ చేసాం అనుకో, అంటేనండి మిక్స్ అవుతుందండి, ప్రాపర్ మిక్స్ పంపిస్తానంటాడు. ఇంకెప్పుడు వద్దామా మిక్స్? ఇగో జస్ట్ ఇంకొక 2 hours అంటాడు. అది 3-4 days అవుతుంది. ఇప్పుడే శాంసీ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఉబ్బుద్దు పంపించొద్దు నేను అంటే, మా తెలీదా మేము చచ్చేలేము ఆ సౌండ్ని ఉన్నది. అది ఒకటే నాకు దాంతో గుర్తొస్తే చెప్తా. అది దాంట్లో డినై చేసేది లేదు. వాట్ ఎవర్ హి సెడ్ ఇస్ రైట్. ఆయన రాంగల్ చెప్పర్లేండి ఎలాగో, దానికి మీ ఎక్స్ప్లెనేషన్. నాకు నా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనక అది చెప్పొచ్చుగా, అది చెప్పడం ఎందుకు వాడినేమన్నావు చెప్పటం వాడిపోయారని నేను ఇంకా అట్లా మిమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం అని ఆయన నలిగిపోయారు సార్. మీరేం రాశారు? ఓకే, బేసికలీ నిజం చెప్పనా, ఒకవేళ కంప్లైంట్ ఉందనుకోండి మీరు అడిగితే చెప్పేస్తావా ఏంటి? మేము అడిగితే చెప్పర్లేదు, మీరు చెప్పాలనుకుంటే. బట్ ఎనీవే కొన్ని విషయాలు ఉన్నాయి. ఓకే, ఐ హావ్ 2 మేజర్లీ విచ్ నాట్ యాజ్ ఏ స్టార్ అండ్ పర్సనల్లీ నేను చూసినవి ఉన్నాయి రెండు. హీ వర్క్స్ లైక్ ఎ మెషిన్. అవును, దట్ అన్నెసర్లీ గివ్స్ అస్ ఎ రన్, పరిగెత్తాల్సి వస్తుంది. మేము సంవత్సరానికి 2-3 సినిమాలు చూడాలంటే పాపం ఆయన పని చేయాలి. రెండోది, ఆయనకి టైం చెప్తే మనకి ఇక్కడ మామూలుగా ఫిక్స్ చేసాం కదా, ఎగ్జాంపుల్ ఇప్పుడే ఈరోజే కరెక్ట్గా 2 గంటల కంటే 15 నిమిషాల ముందో 5 నిమిషాల ముందు ఆయన వచ్చేస్తాడు. అందుకని పరిగెత్తున్నాం. నేను మా సుధాకర్ తోడు వచ్చా, అందువల్ల ఇక నేను ముందు బయలుదేరాలి. ఇక నాకు అప్పటికే టైం 1:36 అయిపోయింది, ఆయన ముందు వచ్చేస్తాడు. అది యాక్చువల్గా అడ్రిలిన్ రష్ మనకు మైండ్లో పడిపోతుంటుంది. మార్నింగ్ 9 o'clock ఆయనతో మీటింగ్ అంటే 6 గంటలకి మెలకు రావటాలి. ఇది ఒక ఈ 2 మేజర్ ఇష్యూస్ ఆయనతో. అందుకని నాకు కొంచెం ఇంకా అయిపోయింది కదా 4 రోజులు. మంచిలో అయిపోయింది. ఇక్కడ జనరల్గా అంటే ఒక గంట లేట్గా వస్తారండి మన ఫ్రెండ్స్ ఎవరన్నా. ఇప్పుడు ఇదొక అది నాకు కుదరదండి, టైం రాకపోతే నాకు ఎక్కడలేని ఇది వచ్చేస్తుంది. ఓకే, సో అది పాపం ఆయన కంప్లైంట్స్ రామారావు గారు. అది అయిపోయిందా? అది అది అలా. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఐ జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా ఐ వాంట్ టు బి సంథింగ్ లైక్ దిస్, అందుకే ఏమైనా ఇంపాక్ట్ ఉంటే సారీ. సో ఎస్ వీఆర్ వెయిటింగ్ ఫర్ July 29th అండ్ యా త్వరలో మళ్ళీ ప్రీ రిలీజ్ లో కనిపిస్తారు, మాట్లాడతారు, ఇంకొన్ని విషయాలు చెప్తారు. అండ్ ఆఫ్టర్ రిలీజ్ అగైన్ విల్ డూ వన్ ఫ్యాబులస్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.